హే గైస్ ఎలా ఉన్నారు? మనందరికీ ఖచ్చితంగా ఒక మురికి అలవాటు ఉంటుంది. గోల్డ్ కొరుక్కోవటం, ముక్కులో పుక్కులు తినటం, సంకలో గీరుకొని స్మెల్ చూసుకోవటం, కొంతమంది అయితే ఇలా చేయటం. ఇలాంటి కొన్ని మురికి అలవాట్లు చాలా మందికి ఉంటాయి. కానీ ప్రపంచాన్ని వణికించిన కొంతమంది క్రూరమైన నియంతల యొక్క మురికి అలవాట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే, ఇన్కేస్ మీకు ఓసిడి ఉంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, అదే నార్మల్ పీపుల్ రియాక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఈ ప్రపంచంలోని డేంజరస్ డిక్టేటర్స్ యొక్క డర్టీ హ్యాబిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా డర్టీగా ఉంటుంది, సిగ్గు లేకుండా చూడండి. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నెంబర్ వన్, జర్మన్ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ ఎంత రూత్లెస్ డిక్టేటరో మనందరికీ బాగా తెలుసు. అలాంటి రూత్లెస్ పర్సన్ కి ఒక రూత్లెస్ హ్యాబిట్ ఉంది, అదే అన్కంట్రోల్డ్ గ్యాస్. మన భాషలో చెప్పాలంటే బాంబులు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే నేను చెప్పను, మీకు ఆల్రెడీ తెలుసు. హిట్లర్ అలా గ్యాస్ వదిలినప్పుడు కుళ్ళిపోయిన కోడిగుడ్డు స్మెల్ వచ్చేదంట. దానికి కారణం హిట్లర్ ఎక్కువగా సల్ఫర్ ఉన్న ఆహారం తీసుకోవటం. జస్ట్ ఇమాజిన్ అడాల్ఫ్ హిట్లర్ లంచ్ పార్టీస్, డిన్నర్స్ ఎలా ఉండేవో. హిట్లర్ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆ బాత్రూమ్ పక్కకి వెళ్తే ఆ స్మెల్ భరించలేకపోయేవారు. అండ్ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత సైలెంట్గా ఒక రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని బయటికి వచ్చేవాడు. హిట్లర్ యొక్క పర్సనల్ డాక్టర్ ఒక చాతకానివాడు. ఏదో లక్ కొద్ది ఒకసారి అతని గజ్జి, తామర, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్కి టెంపరీ సొల్యూషన్స్ ఇచ్చాడని హిట్లర్ అతన్ని పూర్తిగా నమ్మాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గించే ప్రాసెస్లో స్ట్రిక్నిన్, ఎట్రోపైన్, టెస్టోస్టిరాన్, యాంఫిటమైన్స్ అండ్ కొకైన్లను ఎక్కువగా తీసుకున్నాడు. వీటి వల్ల గ్యాస్ ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది. అంతేకాదు హిట్లర్ యొక్క పర్సనల్ డాక్టర్ అయిన డాక్టర్ మోరెల్స్ స్పెల్స్ రోజుకి 28 టాబ్లెట్స్ ఇచ్చి అతని ఆరోగ్యాన్ని చాలా వరకు చెడగొట్టారు అని చెప్తూ ఉంటారు. ఇది హిట్లర్కి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు కూడా. గ్యాస్ వదిలినప్పుడు పెద్దగా సౌండ్ రాకుండా ఉండటానికి హిట్లర్ కొన్ని స్పెషల్ గా డిజైన్ చేసిన కుర్చీలు వాడేవాడు. కొన్నిసార్లు పాపం గ్యాస్ వస్తుంటే ముక్కు బెగబట్టుకొని మరి వేరే రూమ్ లోకి వెళ్ళి పని కానిచ్చేవాడు. హిట్లర్ గ్యాస్ ప్రాబ్లం వరల్డ్ వార్2లో మేజర్ రోల్ ప్లే చేసిందని కొంతమంది చెప్తూ ఉంటారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హిట్లర్కి ఉన్న గ్యాస్ ప్రాబ్లం వల్ల వేరే వాళ్ళని కొన్నిసార్లు దగ్గరికి రానిచ్చేవాడు కాదు. దీనివల్ల అతని ప్రమేయం లేకుండా కొన్ని మిలిటరీ డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. నెంబర్ 2, మావో జిదాంగ్. ఇప్పుడు మనం రోజు బ్రష్ చేసుకుంటాం. ఒక రోజు 2 రోజులు చేసుకోకపోతే సరే, మేనేజ్ చేయొచ్చు. బట్ ఒక వీక్ వరకు బ్రష్ చేయలేదనుకోండి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చండాలమైన స్మెల్ వస్తుంది. బట్ చైనీస్ రోలర్ అయిన మావో జిదాంగ్ అస్సలు బ్రష్ చేయడు. అతని పళ్ళు గ్రీన్ కలర్లో ఉంటాయి. బ్రషింగ్ అనేది వెస్టర్న్ కంట్రీస్ ఫాలో అయ్యే డర్టీ హ్యాబిట్ అని మావో జిదాంగ్ భావించేవాడు. సో బ్రషింగ్కి బదులుగా గ్రీన్ టీతో నోరు కడుక్కునేవాడు అనమాట. ఆ తర్వాత టీ ఆకుల్ని నమిలేవాడు. బట్ ఒకసారి మావో యొక్క డాక్టర్ టూత్ బ్రష్ని యూజ్ చేయమని సజెస్ట్ చేస్తే దానికి మావో జిదాంగ్ చెప్పిన ఆన్సర్ విని డాక్టర్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఇంతకీ మావో ఆ డాక్టర్తో ఏమన్నాడంటే, టైగర్స్ నెవర్ బ్రష్, అంటే పులులు ఎప్పుడైనా పళ్ళు తోముకోవడం చూసావంటయా అని అంటాం. కానీ మనం జంతువులం కాదు మనుషులం అనే మావోకి అర్థమయ్యేలాగా డాక్టర్ చెప్పలేదు. చెప్తే పులి బోన్లో వేస్తాడని బాగా తెలుసు. అందుకే ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పవాడు. సో ఇంకా మావో డెంటల్ థెరపీ కూడా చేయించుకోలేదు. దీనివల్ల 1970లో అతని అప్పర్ టీత్ అన్నీ రాలిపోయాయి. దీనివల్ల అతనికి తీవ్రమైన పీరియో డెంటల్ డిసీజ్ కూడా వచ్చింది. కానీ మావో ఇలా బ్రష్ చేసుకోకపోవడానికి కారణం జోసెఫ్ స్టాలిన్ మీద రెవల్యూషన్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు కోపం వస్తే ఎదుటి పళ్ళు రాలగొట్టాలి, కానీ మనం పళ్ళు దొంగుకోకుండా అవే రాలిపోయేలాగా చేసుకోవటం తప్పు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, రోజు బ్రష్ చేయండి, లేకపోతే మీ పళ్ళు క్రష్ అయిపోతాయి. నెంబర్ 3, ఇది అమిన్ ది బుచ్చర్ ఆఫ్ యుగాండా. వెరీ డేంజరస్ గై అని మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ అతని గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది. ఇన్కేస్ మీరు చూడకపోతే చూడటానికి ట్రై చేయండి. అతను ఎంత క్రూరమైన వ్యక్తో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది అమిన్ కి ఉన్న విచిత్రమైన హ్యాబిట్ ఏంటంటే, రోజుకి 40 ఆరెంజెస్ తింటాడు. జనరల్గా మనం ఫ్రూట్స్ ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం కోసం తింటాం. కానీ ఇది అమిన్ మాత్రం అలా తింటే
వయాగ్రా అవసరం లేకుండా సెక్షువల్ పవర్ వస్తుందని నమ్మి యుగాండాలో ఉన్న ఆరెంజెస్ అన్ని తన ఇంటికి తెప్పించుకొని తినేవాడు. ఇప్పుడు రోజుకి 5 ఆరెంజెస్ తింటేనే కడుపు నొప్పి, గుండెల్లో మంట, తల తిరగటం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. బికాస్ ఆరెంజెస్ అనేవి సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట. జస్ట్ 5 తింటేనే ఇలా ఉంటే రోజుకి 40 తింటే ఇంకా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. దీనివల్ల ఇది ఆమెకి స్టమక్ ప్రాబ్లం, హెడ్ ఏక్ అండ్ విరోచనాలు, ఇతర సమస్యలు వచ్చేవి. ఈ రేంజ్లో ఆరెంజెస్ తినడం వల్ల ఇది ఆమెకి డాక్టర్ జఫా అని ఒక నిక్నేమ్ని పెట్టారు సౌదీ అరేబియా వాళ్ళు. ఫైనల్గా 2003లో కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. నంబర్ 4, నీవిన్ అనే అతను బర్మా లీడర్. బర్మా చాలా పూర్ కంట్రీ, ప్రజెంట్ ఈ దేశాన్ని మయన్మార్ అని పిలుస్తున్నారు. నీవిన్స్ పాలనలో బర్మా దేశం ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది. ఇతను కూడా చాలా క్రూయల్ డిక్టేటర్, మిలిటరీ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని చాలా ఘోరాలు చేశాడు. అతని పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులు వేలాది మంది చనిపోయారు. ఇంతకీ ఈ నీవిన్స్కి ఉన్న హ్యాబిట్ ఏంటో తెలుసా? డాల్ఫిన్స్ రక్తంలో స్నానం చేయటం. అసలే అంతరించిపోతున్న జీవరాశుల్లో డాల్ఫిన్స్ కూడా ఒకటి. అలాంటి వాటిని చంపి వాటి బ్లడ్తో స్నానం చేస్తున్నాడంటే ఎంత ఎదవో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎందుకు డాల్ఫిన్స్ బ్లడ్తో స్నానం చేసేవాడు చెప్పలేదు కదా. నీవిన్కి మూఢనమ్మకాలు బాగా ఎక్కువ. డాల్ఫిన్ రక్తంలో మనిషిని నిత్య యవ్వనంగా ఉంచే ప్రాపర్టీస్ ఉంటాయి, వాటితో స్నానం చేస్తే ఎప్పుడు నాగార్జునలాగా యంగ్గా ఫిట్గా ఉంటామని ఎవరో చెప్పారంట. సో అప్పటి నుంచి డాల్ఫిన్ రక్తంలో జలక్రీడలు మొదలుపెట్టాడు. నంబర్ 5, ఫీడల్ క్యాస్ట్రో. 1959 నుంచి 2008 వరకు క్యూబాకి రూలర్. ఈయనకి ఉన్న ఒక భయంకరమైన హ్యాబిట్ ఏంటంటే సెక్స్. ఎస్, ది న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం ఫీడల్ క్యాస్ట్రో రోజుకి కనీసం 2 ఆడవాళ్లతో సెక్స్ చేస్తాడంట. లంచ్ తర్వాత ఒకరితో, డిన్నర్ తర్వాత ఒకరితో, కొన్నిసార్లు అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా. జనరల్గా మనం ఇలాంటి టైమ్స్లో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం, ఆయన మాత్రం సెక్స్ చేస్తూ ఉంటాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ విషయం ఫీడల్ క్యాస్ట్రో దగ్గర పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు. ఫీడల్ క్యాస్ట్రో గార్డ్స్ వచ్చేసి బీచ్ల దగ్గర గాలించి అమ్మాయిలను తెచ్చేవారు. తను ఓవరాల్గా 35,000 మంది అమ్మాయిలతో పడుకున్నాడంట. వినడానికి ఇది నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. నంబర్ 6, ముమ్మర్ గడాఫీ. ఫీడల్ క్యాస్ట్రో లాగే గడాఫీకి కూడా అమ్మాయిలు పిచ్చి ఉంది. బట్ గడాఫీకి ఉన్న ఇంకో వింత హ్యాబిట్ ఏంటంటే ఒంటె పాలు ఎక్కువగా తాగుతూ ఉంటాడు. అఫ్కోర్స్ ఒంటె పాలు మంచివే, బట్ ఏదైనా లిమిట్కి మించి తాగితే ప్రాబ్లమే. సో క్యామెల్ మిల్క్ ఎక్కువగా తాగటం వల్ల హిట్లర్ లాగే గడాఫీకి కూడా గ్యాస్ ప్రాబ్లం ఉంది. అట్లీస్ట్ హిట్లర్ గ్యాస్ వదిలినప్పుడు కొంచెం ఫీల్ అవుతాడు, అవకాశం ఉంటే ఆపుకొని పక్క రూమ్కి వెళ్ళటం చేస్తూ ఉంటాడు. బట్ గడాఫీ మాత్రం. నంబర్ 7, ఎలిజబెత్ బెతోరి. ఈ లిస్టులో ఒక లేడీ ఉందంటే ఆమె హ్యాబిట్ ఎంత భయంకరంగా ఉండాలి. బాగా అందంగా ఉండే అమ్మాయిలని పని మనిషిగా జాబ్ ఇస్తానని చెప్పి తన కోటలోకి పిలుస్తుంది. వాళ్ళు వచ్చాక అతి దారుణంగా టార్చర్ చేసి చంపుతుంది. గోర్లు కింద సూదులతో గుచ్చటం, వాళ్ళ డ్రెస్ తీసేసి వంటి నిండా తేనె పూసి తేనె టీగల్ని వాళ్ళపైకి వదులుతుంది. మృగంలాగా వాళ్ళ మాంసాన్ని కొరుకుతుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, లైఫ్ లాంగ్ యంగ్గా బ్యూటిఫుల్గా ఉండటానికి కన్యల రక్తంలో స్నానం చేస్తుంది. దాదాపు 600 మంది అమ్మాయిల్ని చంపింది అని ఒక అంచనా. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని అప్పట్లో టాక్ అనమాట. ఈమెకి బ్లడ్ కౌంటెస్ అనే నిక్నేమ్ కూడా ఉంది. నంబర్ 8, కిమ్మామ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, కిమ్మామ. కిమ్మామ హ్యాబిట్ అంటే దేనికి సంబంధించి అయి ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. ఎస్, ఫుడ్ గురించి. కిమ్మామకి స్విస్ చీజ్ అంటే చాలా ఇష్టం, పంది తిన్నట్లు తింటాడు. కిమ్మామ ఏంటంటే మంచి చైన్ స్మోకర్ అనమాట, సిగరెట్లు కాలుస్తూనే ఉంటాడు, మందు కూడా తెగ తాగుతాడు. వీటి కోసం చాలా డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటాడు. పందిలాగా తినటం, భయంకరంగా సిగరెట్లు, మందు తాగటం వల్ల కిమ్మామ పందిలాగా తయారయ్యాడు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.